హైదరాబాద్ లో వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, కొద్దిసేపటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పలు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వరద నీరు ఒక్కసారిగా రావడంతో సమీపంలో ఉన్నటువంటి మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వాహన రాకపోవడం కొద్ది మేర ఆపేశారు. ప్రస్తుతం వరద నీరు తగ్గడంతో అక్కడ క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ వర్షపాతం అధికంగా ఉంది. అక్కడ కాలనీలో పిఎన్టీ కాలనీలో వరద నీరు చేరింది. కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో వర్ష నీరు చేరింది. దాదాపు ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా వర్షం కురడంతో సాయంత్రం వేళ కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావచ్చు. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ని కొద్దిగా మేర క్రమబద్ధీకరిస్తారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు అటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా విధుల్లో ఉండి ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందే జిహెచ్ఎంసీ కమిషనర్తో జిహెచ్ఎంసీ కమిషనర్ అందరినీ హెచ్చరించారు. నగర ప్రజలు ఎవరూ కూడా ఎవరైనా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఇందులో భాగంగానే వాళ్ళందరూ కూడా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు నాచారం మల్లాపూర్లో పలు ప్రాంతాల్లోకి వచ్చినటువంటి భారీ వర్షానికి పూర్తి స్థాయిలో పలు కాలనీ రాఘవేంద్ర కాలనీ కావచ్చు, తదితర కాలనీలన్నీ పూర్తిగా జలమయం కావడం, ఆ తర్వాత వచ్చినటువంటి వాహనాలు కూడా ఇటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. కృష్ణానగర్లోకి వచ్చినటువంటి భారీ వర్షం కారణంగా పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాం. ఇక్కడ కొద్దిసేపటి నుంచి ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు. ఇక్కడ కొద్దిమేర ఇప్పటికే ట్రాఫిక్ తగ్గింది. ఇక్కడ ఉన్నటువంటి మెర్కురీ హోటల్ సమీపంలో వరద నీరు ఇక్కడికి రెగ్యులర్గా ఇక్కడ చేరుతుంది కాబట్టి ముందస్తుగా ఇక్కడ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అక్కడ ఆ వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. ముందస్తుగా ఎవరూ కూడా బయటికి రావద్దు. ఒకవేళ కనుక వరద నీరు ఇంట్లోకి వస్తే కనుక సమీపంలో కాలనీలకు హెవీగా ఉంటే డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్ సివి ఆనంద్తో పాటు ఉన్నతాధికారులు హై లెవెల్ మీటింగ్ ఈరోజు జరిగింది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్, తర్వాత ప్రిన్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, తదితర అధికారులు, హైడ్రా అధికారులు, 3 కమిషనర్ అటువంటి పోలీసులు కమిషనర్ల సిపిలతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు వచ్చిన సమయంలో ముఖ్యంగా ప్రధానటువంటి కూడళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కూడళ్ళలో వేగంగా చేరుకునే విధంగా ఒక ప్రత్యేక కమిటీని నియమించాలి. ముఖ్యంగా ఇందులో ఐటీ సిబ్బందిని కూడా, ఐటీ కంపెనీలు కూడా భాగస్వామ్యం చేయాలని ఈ మీటింగ్లో నిర్ణయించారు. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాతావరణ శాఖ హెచ్చరికల అనుగుణంగా ప్రజలకు ఆ ట్రాఫిక్ అప్డేట్స్ అందించడం, ట్రాఫిక్ మళ్లింపుకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పటికి వాళ్ళకి అందించడం ద్వారా ట్రాఫిక్ని పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించే అవకాశం ఉంటుందని సిపి అభిప్రాయపడ్డారు. దాంతోపాటుగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షపు నీరు చేరినటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నీరు నిలిచిన ప్రాంతాన్ని వెంటనే క్లియర్ చేసే విధంగా ఒక ప్రత్యేక ఇంజనీరింగ్ వ్యవస్థను సిద్ధం చేయాలని, ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇందులో నిర్ణయించారు. ఇందులో ట్రాఫిక్ కమిషనర్ కూడా భాగం చేయాలని అధికారులు నిర్ణయించారు. సో ఓవరాల్గా ఇప్పుడు నగరంలో మరొక 2-3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఖైరతాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ అధికారులు ఇక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ కొద్దిమేర ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భంగా ఇక్కడ వీళ్ళందరినీ క్లియర్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇక్కడ ముందస్తుగానే డిఆర్ఎఫ్ సిబ్బంది పాటు ఇతర ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని వాహనాలన్నింటినీ కూడా హెవీ ఫ్లో ఇక్కడికి ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో కొద్దిసేపటి నుంచి ట్రాఫిక్ జామ్ అయిన ఈ ట్రాఫిక్ని అంతా కూడా అధికారులు ఇక్కడ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుండి క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ 3 కమిషనరేట్ల పరిధిలో నగరంలో ఒక్కసారిగా వర్షం కురిస్తే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి వీటన్నింటినీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా అధికారులు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కాబట్టి సో త్వరలో చూడాలి. హైదరాబాద్లో వర్షం కురిసిన వెంటనే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయి, ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వెంటనే నీటిని ఏ విధంగా క్లియర్ చేయాలి, సో అక్కడికి వేగంగా డిఆర్ఎఫ్ బృందాలు ఏ విధంగా చేరుకోవాలి, దాంతోపాటుగా ఐటీ హబ్లో దీంతో భాగస్వామ్యం చేయడం ద్వారా టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా అక్కడ క్లియర్ చేయాలి, ట్రాఫిక్ అప్డేట్స్ని వర్షపు ఎక్కడ పడే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ని మళ్లించే విధంగా ఒక ఏ టెక్నాలజీని ఏ విధంగా దీంట్లో వినియోగించుకోవాలనే అంశాలపై ఇదివరకు సుదీర్ఘంగా హై లెవెల్ మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్లో పలు అంశాలను చర్చించారు, ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో భవిష్యత్తులో
హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే కనుక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ప్రస్తుతం అయితే హైదరాబాద్లో వర్షం కొద్దిమేర తగ్గింది. ముఖ్యంగా వనస్థలిపురం అటు హైదనగర్ ప్రాంతాల్లో కొద్దిమేర ఇంకా వర్షం కురుస్తుంది కాబట్టి, సో అధికారులందరూ కూడా అప్పుడు చేరుకున్నారు. వరద నీరు ప్రధాన రహదారిపై రావడం అది క్లియర్ చేస్తున్నారు. మిగతా అన్ని ప్రాంతాల్లో దాదాపు వర్షపాతం అంతా తగ్గిపోయింది. మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి కూడా ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఒక 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇంకోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా విధుల్లో ఉండాలని అటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది శర్మ. ఇది వర్షానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. ఓటు ధన్యవాదాలు నాగార్జున. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. వరద నీరు నిలిచే ప్రాంతాల్లో మాన్సూన్, డిఆర్ఎఫ్ బృందాలు మరింత అప్రమత్తంగా ఉండి వరద నీటిని నాళల్లోకి మళ్లించాలని ఆమె ఆదేశించారు. అలాగే ప్రజలెవరూ మ్యాన్ హోల్స్ తెరవకుండా చూసుకోవాలని సూచించారు. నగర ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏదైనా అత్యవసరం అయితే జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 04211111, డిఆర్ఎఫ్ నెంబర్ 900011366, టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరారు.